మీకు 60-60 ఏళ్ళు మీకు రిటైర్మెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా మీరు ఉంటారు. ఈ స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషన్ అవుతుంది, అంతకన్నా ఏం చేయలేదు. అంటే 3-4 సార్లు రౌండ్ రౌండ్ వేసుకొని పోయి ఎవరు లేరని వచ్చింది. తీసుకెళ్తున్నారు ఎవరు లేనప్పుడు వచ్చి ఊర్లో అందరినీ పిలుచుకురండి. కనీసం 24 అవర్స్ వద్దా, ఇంతన్నేమా మీకు ఏమన్నా ఇక్కడ ఇబ్బంది కలిగిస్తానంటే సరేలే, జనాలు కూడా ఇబ్బంది అవుతుంది కాదన్నా. ఏమన్నా మేము మీ ప్రజలకు పబ్లిక్ కానీ ఏదైనా వెహికల్ అడ్డం పెట్టుకొని ఏదైనా చేసామా? ఆటకి వాళ్ళు సైకోన్ అక్కడక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఇద్దరు వచ్చినా నైట్ ఒకటి ఉన్నారు, అప్పుడు ఏదో చేయాలని వచ్చినారు, వాళ్ళే కొట్టుకొని వచ్చారు. పోయి టమోటా పండి కుద్ది తాగి దెంగ తాగొచ్చు.
తీసుకెళ్తున్నారు సార్. మేడం ఏ వరకు ఏమి లేవు, అన్ని బాగున్నాయి మాకు. ఇట్లా అనవసరంగా దీంతో తీసుకొస్తున్నారు. రోగాలు లేకుండా రోగం అంటించుకోండి. ఒక పూట తినకపోతేనా? మేడం ఇక్కడ ఉన్నారు సార్, మన గవర్నమెంట్ అసలు. అవును సార్. అవును సార్, అవును సార్, సార్ ఏమ్మా ఓపీ తీసుకురా మేడం పేరు మీద రూమ్ నెంబర్ 14లో మేడం పేరు మీద చూసే పడుతుంది. ఒక పూట భోజనం చేయకపోతే ఏమవుతుంది? మా నాయకు సార్ గురించి, సార్ గురించి ఒక రోజు కాదండి, ఈ రోజు బయటకు వచ్చేంత వరకు ఉంటాం.
ఆసుపత్రిలో పవర్ కట్. చిట్టి చిట్టి దగ్గర బ్యాగ్ ఉంది మనం. అసలు చేతులు బట్టలు కూడా అన్ని అంత ఘోరంగా చేసుకుని కరెక్ట్ కాదు. అంతే పిల్లలు ఏమన్నా అయితే అక్కడ పడితే అక్కడ లాక్కొని అంటే ఇట్లా వీక్నారు. ఏం చేస్తున్నా, ఏం తప్పు చేస్తాం మరి? ఏదైనా తప్పు చేస్తుంటే మీరు తప్పు చేస్తున్నారు. నేను ఎక్కడైతే చేస్తున్నా అంతా రౌండ్ వేసుకో. ఏం పని నా కొడుకులు పేసి పెట్టి లోపలికి వెళ్ళి మమ్మల్ని లోపలికి వేసే కదా. కనీసం 20
ఇంత అన్యాయం, కనీసం 24 అవర్స్ కూడా రాలేదు సార్. మరి నేను ఇడా ఉర్రేసుకుంటా. మీరు 24 గంటల లోపల మీరు 24 గంటలు పని చేయండి. ఆపాలి
ఓకే బాబు మేము